హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ కాకరకాయ ఫ్రై. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం స్టవ్ మీద మనం ఒక కళాయిని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. కళాయి వేడెక్కాక తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక కొన్ని ఎండుమిర్చిని వేసుకుందాం, కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుందాం, తాలింపు గింజల్ని వేసుకుందాం. ఇప్పుడు కొంచెం కరివేపాకును వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. కలుపుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 to 20 minutes ఫ్రై చేసుకుందాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. మనకి ఇలా కాకరకాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిన తర్వాత తగినంత సాల్ట్, తగినంత కారం వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక 5 minutes ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా మనం ఇలా కాకరకాయ ఫ్రై తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.